గుమ్మం కదలకుండా పని కానిచ్చేస్తూ చంద్రబాబుకు జగన్కు తేడా ఇదే. ఏపీలో అధికార వైసీపీ వ్యూహాలు వేరేగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా వైసీపీ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. టీడీపీలో చంద్రబాబు అన్నీ తానై వ్యవహరిస్తారు, అంతా నేనే అంటారు. ఏ చిన్న ప్రోగ్రాం చేయాలన్నా చంద్రబాబు మొదటిగా తయారుగా ఉంటారు. ఆయన అలా పార్టీని తన పొత్తిళ్ల నుంచి పొదివి పట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు, అసలు విడిచిపెట్టకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇది ఒక విధంగా పార్టీకి సుఖం నేర్పిందా అంటే కష్టకాలంలో డేలా పడిన టీడీపీని చూస్తే అదే నిజమనిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు జైలు గోడల మధ్యన ఉన్నారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు, మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నా ఎవరూ గడప దిగని పరిస్థితి ఉంది. అదే వైసీపీలో అధినాయకుడు, ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్నారు. అయినా సరే ఆయన కూడా గుమ్మం దిగడం లేదు, కాలు కదపడం లేదు. పార్టీ నేతలనే జనంలోకి పంపుతున్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను ప్రజల వద్దకు వెళ్ళమని అంటున్నారు. ఇది ఇవాళ కొత్తగా చేస్తున్న ప్రాక్టీస్ కాదు. గడిచిన 1.5 కాలంగా జగన్ ఇదే చేస్తున్నారు. తాను వెనుక ఉంటూ ముందు పార్టీ నేతలను ఉంచుతున్నారు. తన బొమ్మను పెట్టి వారిని ఓట్లు కోరమంటున్నారు. ఒక విధంగా ఇది వైసీపీ రాజకీయ వికేంద్రీకరణగా కూడా చెప్పుకుంటున్నారు. తాను మాత్రమే కేంద్ర బిందువుగా ఉంటూ పార్టీని తన చుట్టూ తిప్పుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ నేతలకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారా పార్టీ మీటింగ్స్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వారినే ప్రజల వద్దకు పంపిస్తున్నారు. దీనివల్ల వైసీపీలో ప్రతి ఒక్కరికి పార్టీ మీద బాధ్యత పెరగడమే కాకుండా తాము అన్నింటా ఉన్నామని, పార్టీ కోసం ఉన్నామన్న భావన కలుగుతోంది. అది పార్టీకి ఎంతో మేలు చేస్తుంది. ఒక విధంగా జగన్ చేస్తున్నది కరెక్ట్ అని ఎదురుగా కనిపిస్తున్న టీడీపీని చూస్తే తెలుస్తుంది. టీడీపీలో కూడా సీనియర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు ఎంతోమందికి పార్టీ పదవులు ఇచ్చారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా అచ్చెన్నాయుడు ఉన్నారు. సీనియర్ మోస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్గా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు లాంటి వారు ఉన్నారు. ఇలా సీనియర్ల టీం అంతా కలిసి ఎందుకు ఒక బస్సు వేసుకుని జనంలోకి వెళ్ళకూడదు అన్న చర్చ అయితే వస్తోంది. అయితే వారి తప్పు కూడా అది కాదేమో, వారికి కూడా వెళ్ళాలని ఉంటుంది. కానీ టీడీపీ అధినాయకత్వం వారిని ఎంతవరకు నమ్మి స్వేచ్ఛ ఇస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. సొంత బావమరిది బాలయ్యనే టీడీపీ పక్కన పెట్టేసింది అన్న చర్చ ఒకవైపు ఉంది. ఎంతసేపు కుటుంబాన్ని ముందు పెట్టి సెంటిమెంట్ని పండిద్దామని సేఫ్ గేమ్ ఆడాలని మాత్రమే టీడీపీ చూస్తోందని అంటున్నారు. దీంతోనే వైసీపీకి టీడీపీకి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జనంలోకి వస్తున్నారు. ప్రజల వద్దకు వారు వెళుతున్నారు. గడప గడపకు వారు కనిపిస్తున్నారు. జగన్ పై స్థాయిలో ఉంటూ అన్నీ చూసుకుంటున్నారు. మరి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించరా అంటే ఆయన జిల్లాలలో మీటింగ్స్ అప్పుడు స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఈలోగా పార్టీని జనంలో ఉంచే బాధ్యత కీలక నేతలకే అప్పగించారని అంటున్నారు. ఎలా చూసుకున్నా జగన్ వ్యూహం సక్సెస్ అయ్యేలాగా ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో 40 years పార్టీ కేంద్రీకృత రాజకీయాలను చేస్తూ ఉంటే వైసీపీ వికేంద్రీకరణ మంత్రం అందుకుంటోంది.